పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో నేను బాగా పరిచయం ఉన్నటువంటి ఒక మంచి కథోలిక కుటుంబాన్ని సందర్శించడం జరిగింది వారింటికి వెళ్ళిన తర్వాత వారితో మాట్లాడి ప్రార్థన చేసుకున్న తర్వాత బయటికి వస్తూ ఉండగా నాకు ఒక తీగతో పాకినటువంటి ఒక చెట్టు కనపడింది అయితే కొంచెం ఎండిపోయినట్లుగా ఉంది అదేవిధంగా దానికి ఆకులు కానీ రెమ్మలు కానీ పూలు కానీ కాయలు కానీ లేవు ఒక రకంగా అది తీగలాగా ఉన్నా కానీ ఒక మొద్దులాగా కనపడింది వెంటనే నేను ఆ కుటుంబ సభ్యులను అడిగాను ఏం చెట్టు ఇది అన్నాను అది ద్రాక్ష చెట్టు అండి అన్నారు అదేంటి ఆకులు కానీ లేకపోతే తీగలు కానీ లేవు అని చెప్పాను అవుగండి స్వామి ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి ఇగుర్లు వస్తున్నాయి అని చెప్పారు అయినా ఇంతకుముందు ఈ చెట్టు పెద్దది కదా ఎందుకని ఈ విధంగా కట్ చేశారు అంటే వాళ్ళు నాతోటి స్వయంగా చెప్పిన మాట ఏమిటి అంటే స్వామి ద్రాక్ష చెట్టుని కాయలు కాసిన తర్వాత ఆ కాయలు అయిపోయిన తర్వాత ఒక పంట అయిపోయిన తర్వాత మరలా దానికి ఆ ఎండిపోయినటువంటి లతలు కానీ లేకపోతే ఆకులు కానీ వాడిపోయిన ఆకులను కానీ మనం కత్తిరించి సరిచేయాలి ఒకవేళ మనం ఆ విధంగా చేయకపోతే అంత బాగా ఇగురు రాదు మరలా అదేవిధంగా ఆ ఎండిపోయినటువంటి ఆ కొమ్మలు రెమ్మల నుండి కొన్నిసార్లు ఫంగస్ వచ్చేట ప్రమాదము కూడా ఉంది స్వామి అని చెప్పారు చెప్పి చెట్టు ఈ ద్రాక్ష లత తీగ మరలా బాగా కాయాలి అంటే ఖచ్చితంగా దాన్ని కత్తిరించి సరిచేయాలి స్వామి అని చెప్పారు నాకు వెంటనే సువార్త పదిహేనవ అధ్యాయం గుర్తుకు వచ్చింది ప్రియులకు దేవుని బిడ్డలారు యేసుప్రభు యోహానుసువార్త పదిహేనవ అధ్యాయం ఒకటో వచ్చినములో నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయి నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును ఫలించు ప్రతి తీగ జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తిరించి సరిచెయ్యును క్రీస్తునాథుని ఎందు ప్రియ సహోదరి సహోదరులారా మనందరి జీవితంలో కూడా కత్తిరించాల్సినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి ఈ రోజున దాని గురించి ధ్యానం చేద్దాం మనందరి జీవితంలో కూడా కత్తిరించి పడవేయవలసినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి దాని గురించి ఈరోజు మనల్ని క్రీస్తు ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు అందరికీ తెలుసు ప్రియ సహోదరి సహోదరులారు ఏమిటి అంటే ఒక వ్యక్తికి దినములో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్రకు వెళ్ళిపోతుంది అందరం కూడా భోజనం చేస్తాం కాలకృత్యాలు ఉంటాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు దేవుడిచ్చినటువంటి సమయము సుమారుగా పన్నెండు నుంచి పద్నాలుగు గంటల వరకు మనం ఆ సమయాన్ని దేనికి ఉపయోగిస్తున్నామనేటువంటి దాని మీద ఆధారపడుతుంది నీవెంతగా ఫలిస్తావని చాలా ముఖ్యమైనటువంటిది ప్రిలార ఒకవేళ నీవు నీకున్నటి సమయాన్ని దినములో చెడు కార్యాలకి అనవసరమైన కార్యాలకి నువ్వు వినియోగించుకుంటుంటే మంచి కార్యాలు చేయటానికి మంచిని చేయటానికి మంచిని మాట్లాడటానికి మంచిని చూడటానికి నీకు సమయం ఉండదు ఆటోమేటిక్గా కాబట్టి మంచిని చెయ్యాలి అంటే ఏం చేస్తాం మనం కోత విధించాలి చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి కోత చెడు చేసేటువంటి దానిలో అనవసరమైన విషయాలని మనం కోత విధించాలి విధించి మంచి చేసేటువంటి దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి క్రైస్తవ విశ్వాస జీవితం కూడా అంతే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏ కార్యాలైతే మనను ఆత్మీయంగా ఎదగకుండా చేస్తున్నాయో వాటిని మనం ఆత్మ పరిశీలన చేసుకొని కత్తిరించాలి ఆత్మ పరిశీలన లేకుండా మన యొక్క జీవితంలో ఏ కార్యాలు మనని ఆటంకపరుస్తున్నాయి ఆత్మీయంగా ఎదగకుండా చేస్తున్నాయి మనకు తెలియదండి కాబట్టి మొదటిగా పరిశీలన చేసుకోవాలి ప్రతిదినము కూడా నేను ఈ రోజులో నేను మంచిని ఏమి చేశాను చెడుని ఏమి చేశాను నా జీవితంలో చెడు కార్యాలు ఏమున్నాయి వేటిని కత్తిరించి సరి చేసుకోవాలి ఈ ప్రయత్నం అనేటువంటిది మనుషులు ఎదగాలి అంటే ఆత్మీయంగా బలపడాలి అంటే నిరంతరము జరుగుతూనే ఉండాలి ఆత్మపరిచలన చేసుకుంటూనే ఉండాలి మనం మనం ప్రశ్నించుకుంటూనే ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా చెడుని కత్తిరించి మంచుని ఫలింప చేయడానికి ద్రాక్ష చెట్టులో లాగా దీనికి కావలసినటువంటి మొట్టమొదటి ప్రక్రియ పని ఏమిటి అంటే పరిశీలన చేసుకోవాలి అంటే పరీక్షించుకోవాలి మన మనం నాలో ఎంత చెడు ఉంది ఎంత మంచుంది వెరీ సింపుల్ ఇక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ చెడును తగ్గించాలి నిదానంగా ఎంత ఉన్నటువంటి దాన్ని నిదానంగా తగ్గించుకుంటూ రావాలి ఈ మంచుని పెంచుకుంటూ వెళ్ళాలి ఒక కుర్రవాడు పదవ తరగతికి ప్రిపేర్ అవుతూ ఉండగా అప్పటి వరకు కూడా టీవీని మూడు గంటలు చూస్తున్నాడు అనుకోండి చదువుని గంట మాత్రమే చదువుతున్నాడు అనుకోండి సరిగా మార్కులు రాకపోతే ఏం చేయాలి టీవీ చూసేదాన్ని మూడు గంట గంట తగ్గించి చదువుకి గంట నుంచి మూడు గంటలు పెంచుకోవాలి ఇదే ప్రియులకు దేవుని బిడ్డల ఆత్మీయ జీవితం చెడును తగ్గించాలి చెడు కార్యాలు తగ్గించాలి మంచిని పెంచాలి పోషించాలి మన జీవితంలో ఆత్మీయ జీవితం తనంతటి తానుగానే పెరిగిపోతుంది అయితే ఈ ప్రక్రియ ఈ సాధన మనం చెయ్యాలి మనలో ఏ చెడు ఉంది అని దానిని ఆత్మపరిచలన చేసుకొని దానిని వేరి పక్కన పడవేయాలి దీనికి సంబంధించి ప్రియులకు దేవుని బిడ్డలారా కొరింతీలిక రాసిన మొదటి లేఖలో పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనములో పౌలు గారు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు భోజనాన్ని మనం స్వీకరించటానికి వచ్చినప్పుడు దివ్య బలి పూజల్లో పాల్గొనటానికి వచ్చినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటున్నారు ఆత్మ పరిశీలన చేసుకోవటం అంటే ఏంటి ఇక్కడ మనలో ఏమైనా పాపాలు ఉంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తపడి దేవా నన్ను క్షమించు ఇక నుంచి నేను ఆ పాపము జోలికి వెళ్ళను అని దేవునికి మాట ఇవ్వాలి కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశ్రమ గావించుకొని రొట్టెను తిని పాత్ర నుండి తాగల ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదే పౌలు గారు ప్రియులకు దేవుని పెట్టిల్లారా రెండవ కొరింతేలిక రాసినట్టు లేక పదమూడవ అధ్యాయము ఐదవ వచనములు ఈ విధంగా పలుకుతున్నాడు మీరు ఆత్మ పరీక్ష చేసుకునుడు మీరు విశ్వాసము కలిగి జీవించుచున్నారా క్రీస్తు మీ ఎందు ఉన్నాడని నిజముగా మీకు తెలియదా మీరు పూర్తిగా దిగజారిపోయి ఉండిననే తప్ప ఎట్లు గలదు జగత్ పౌలు గారు కొరింతీలను హెచ్చరిస్తున్నాడండి మీరు ఆత్మ పరీక్ష చేసుకోవాలి మీరు విశ్వాసము కలిగి జీవిస్తున్నారా ఇవన్నీ మనం అడుక్కోవాలి ఏసుక్రీస్తు మీ ఎందు ఉన్నాడని నిజముగా మీకు తెలియదా మీరు పూర్తిగా దిగజారిపోతే తప్ప మీకు తెలియకుండా ఎట్లాగుంటుంది మీరు క్రీస్తుకు చెందినటువంటి వాళ్ళని ఇక్కడే ప్రియులకు దేవుని బిడ్డలారా ఆత్మ పరిశీలన ఒకవైపున ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత నాలో ఇటువంటి ఎండిపోయినటువంటి బూజు పట్టినటువంటి ఫంగస్ వచ్చేటువంటి చెడు కార్యాలు ఉన్నాయని తెలిసిన తర్వాత వాటిని మనం కత్తిరించాలి నొప్పిదగులుతుంది బాధ కలుగుతుంది ఎందుకంటే ఈ పాపం మనకు సంతోషాన్ని ఇస్తుంది కదా ఈ పాపం అనేటువంటి మనం లాగుతుంది కదా మన ఈ యొక్క శారీరకమైనటు దానికి తృప్తినిస్తుంది కదా శారీరకమైన ఆనందాన్ని ఇస్తుంది కదా కాబట్టి ఆత్మీయమైన క్రమశిక్షణకు వెళ్ళాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలని అంత సులువు కాదు అయినా కానీ ఆత్మ పరిశీలన చేసుకొని ఆ చెడుని కత్తిరించకపోతే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు ఈరోజున మనందరం కూడా దేవుని దీని కొరకై వేడుకోవాలి తండ్రి నా జీవితంలో ఒక గురువుగా ఒక విశ్వాసిగా ఏ ఏ కార్యాలు నన్ను ఆత్మీయంగా ఎదగకుండా చేస్తూ ఉన్నాయి మనం ఆత్మీయంగా ఎదగకుండా ప్రియో దేవుని బిడ్డలారా దేవుని కృప నా మీదకి రావాలి దేవుని యొక్క ఆశీర్వాదాలు నా మీదకి రావాలి దేవుని యొక్క నామేదిక నా మీదకి రావాలి అంటే అది జరిగే పని కాదు ఏ విధంగా మరి అంటే పిల్లకు దేవుని బిడ్డలారా నేను ప్రతిరోజు ఎంత సమయాన్ని దేవుని యొక్క వాక్యానికి ఇస్తున్నాను నేను ప్రతిరోజు ఎంత సమయాన్ని నా వ్యక్తిగత ఆత్మీయ వంటి ప్రార్థనా జీవితానికి ఇస్తున్నాను నేను ఎంతసేపు ప్రతిరోజు కూడా మంచి పుస్తకాలు చదవటానికి సమయాన్ని ఇస్తున్నాను లేకపోతే నేను దినములో ఎంతసేపు నేను టీవీ చూడటానికి సమయం ఇస్తున్నాను స్మార్ట్ ఫోన్ను చూడటానికి సమయం స్మార్ట్ ఫోన్లు మంచిని చూస్తే పర్వాలేదు దానిలో చెడును చూడటానికి ఎంత సమయాన్ని ఇస్తున్నాను జాగ్రత్త వహించండి ప్రియులకు దేవుని బిడ్డలారా స్మార్ట్ ఫోన్ అనేటి విషయం వచ్చింది కాబట్టి స్మార్ట్ ఫోన్ కూడా చాలా భయంకరమైనటువంటిది దాని ద్వారా మనం ఎంత మంచి చేయవచ్చో అంతకంటే ఎక్కువ చెడు చేయొచ్చు ప్రిల్లా జాగ్రత్త వహించండి దానిలో కూడా ఈ ఫోన్ ద్వారా నేను ఫోన్ కాల్స్ చేయటం ఉపయోగకరమైనటువంటి మాటలు మాట్లాడటం పనులు జరిపించటం మంచిది కానీ ఆ ఫోన్ ద్వారా మనం చూసే వీడియోలు కావచ్చుగాక మన సంభాషణలు కావచ్చుగాక అవి ఎంతవరకు మనం దేవునికి దగ్గర చేరుస్తున్నాయి లేక నుండి దూరం తీసుకువెళ్తున్నాయా చాలా ప్రమాదకరం అండి ఇది మనలో సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే వ్యక్తిగతమైన స్వీయ క్రమశిక్షణ లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్ అనేటువంటిది మనని లాగి పడవేస్తుందండి సైతాను వైపుకి చాలా ప్రమాదకరం ప్రియులారా ఈ వ్యక్తిగతమైనటువంటి స్వీయ క్రమశిక్షణ ఉండాలి లేకపోతే గంటల గంటలు దానికి సమయం వేస్ట్ అవుతుందండి దానిలో ఎంతవరకు దానిని ఉపయోగించాలో దాని వరకే ఉపయోగించుదాం ప్రతిదీ కూడా మనం ప్రశ్నించుకోవాలి నేను మంచిగా ఉంటున్నానా లేదా నా జీవితంలో దాన్ని ఎండిపోయిన కొమ్మలు నా ఏరిపరవేయాలా ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రియులారే ఆత్మ పరిశీలన మనందరం కూడా ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ అంటారు చేసి చెడును కత్తిరించి మంచిని పెరగనివ్వాలి ప్రభువుని వేడుకుందాం ఈరోజున పౌలు గలతీలకు రాస్తున్నట్టు లేఖలో ఆరో అధ్యాయము నాలుగవ వచనములో పీలారా ఒక విలువైనటువంటి మాటని మనందరికీ చెబుతూ ఉన్నాడు ప్రతి వ్యక్తి తన పనిని తనకు తానే పరీక్షించుకోవలయెను పరీక్షించుకోవాలి మననని నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా మంచి చూస్తున్నానా చెడు చూస్తున్నానా మంచి మాట్లాడుతున్నానా చెడు మాట్లాడుతున్నానా నా సమయాన్ని మంచిగా వినియోగించుకుంటున్నానా చెడుగా వినియోగించుకుంటున్నానా ఈ ప్రశ్న చాలా ముఖ్యం మనందరికీ కూడా ఆత్మీయ జీవితంలో ప్రభుని వేడుకుందాం ప్రిలారా ఏ క్రీస్తు ప్రభు అయితే అడుగడుగునా కూడా తాను పరిశీలించుకున్నాడు ఏకాంత స్థలానికి వెళ్ళి నేను దేవుని యొక్క చిత్తానుసారమై జీవిస్తున్నానా లేదా అని బేరేజీ వేసుకున్నాడో ఆ క్రీస్తు ప్రభువును వేడుకుందాం దేవా మాకు నేర్పించ చెడును కత్తిరించి మంచిని పెంచి పోషించేటువంటి వారముగా ఉండేలాగా మమ్మ దీవించు తండ్రి అని ఆ దేవాది దేవుని భక్తిత్వ విశ్వాసం తలలో వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి మీరిలోకములో ఉండగా నిరంతరము ఏకాంత స్థలానికి వెళ్ళి నీవు దేవుని చిత్తానుసారముగా జీవిస్తున్నావా లేదా దేవుడు నీ కొరక ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రణాళిక దైవరాజ్య స్థాపన దాని కొరకై నీవు ముందుకు అడుగులేస్తున్నావా లేదని ఆత్మపరిచరణ చేసుకున్నావు మేము కూడా ప్రియ దేవా ఆత్మపరిచలన చేసుకుని మాలో ఉన్నటు ఎండిపోయినటువంటి ఆకులను రెమ్మలని కొమ్మలను కత్తిరించి సరిచేసి మాలో ఉన్న చెడుని చీకటిని తీసివేసి ఆత్మీయమైన ఎదుగుదల కొరకై మేము జీవించులాగున మమ్ము దీవించండి తండ్రి ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న నీ బిడ్డలందరినీ ప్రేమతో జీవించండి మరి ముఖ్యంగా ఎవరైతే సైతాను వశమైపోతున్నారో పాపాంధకారంలో బ్రతుకుతున్నారో మంచిగా మారాలి అనేటువంటి మంచి కోరిక ఉన్నా కానీ ఆత్మ ఇచ్చగించినా కానీ శరీరము దుర్బలముగా ఉన్నదో అటువంటి వారికి మీ ఆత్మీయమైన శక్తిని తండ్రి పాపాంధకారముల పడకుండా సైతాను వశము కాకుండా నీ ఆత్మశక్తితో నింపి వారిని కాపాడి నడిపించి దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి అమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను మీ బిడ్డలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ము దీవించుగాక అమెన్